దేవుడు నా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వినుచున్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మీ ప్రార్థన అంశాలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటూ మరి ఆ ప్రార్థనలకి జవాబులు వచ్చాయని మరలా మీరు తిరిగి చేస్తున్న ఫోన్లు బట్టి మేము ఎంతో సంతోషపడుతుంటున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. గతంలో విశ్వాసాన్ని గురించి కొన్ని విషయాలు విన్నారు. మరికొన్ని విషయాలు విశ్వాసాన్ని గురించి తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:8 చదువుకున్నట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలువెళ్ళాను. ఈ మాటను మనం గమనించినట్లయితే అబ్రహాము క్రైస్తవుడు కాదు. అబ్రహాము దేవుని ఎరిగిన వాడు కాదు. అబ్రహాము దేవుని చూసిన వాడు కాదు. దేవుని స్వరం తెలియనటువంటి వాడు. అలాంటి పరిస్థితుల్లో తాత ముత్తాతల కాడి నుంచి కూడా విగ్రహాలని దేవుళ్ళని చేసుకొని ఆ దేవుళ్ళే మరి వారికి జీవనాధారం అయిపోయి ఆ దేవుళ్ళని అమ్ముకుంటూ మరి బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఆస్తిపరులు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఆదికాండం 12:1 మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్తున్నాడు, నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అయితే నువ్వు వెళ్లే ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో అన్నట్టు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుని విడిచిపెట్టి, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళని చెప్పినప్పుడు అక్కడ ఒక అద్భుతాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ ఆ దేవుళ్ళ మధ్యలో కూర్చున్నాడేమో, నువ్వు లేచి మాట్లాడాడంటే దేవుడు ఎక్కడ కూర్చున్నాడో మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకసారి దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ తన చుట్టూ ఉన్నటువంటి దేవుళ్ళలో ఆ పేరు కలిగినటువంటి దేవుడు ఉన్నాడేమో అని వెతుక్కున్నాడేమో అబ్రహాము. లేకపోవడాన్ని బట్టి ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలి అని అక్కడి నుంచి లేచాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడి నుంచి లేచాడో, ఆ దేవుని పిలుపు విన్నాడో, ఆ దేవుడు చెప్పినట్లుగా ఆ దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువుల్ని విడిచిపెట్టి బయలుదేరాడండి. చూడండి, ఓ చెడు పని, ఓ తప్పుడు పని చేసినా లోకంలో చలామణి అవుతున్నారు, కానీ యేసు ప్రభువు నమ్ముకుంటే అది ఏదో పెద్ద అపరాధంలాగా ఇంటి వారు శత్రువులు అయిపోతున్నారు. బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు శత్రువులు అయిపోతున్నారు. ఓ చెడ్డ పని చేయడానికి సిగ్గుపట్టలేదు, కానీ దేవుని నమ్ముకొని చాలామంది సిగ్గుపడిపోయి ఈ యొక్క పరిస్థితులు ఎదుర్కోలేక రహస్యంగా ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు, రహస్యంగా బైబిల్ చదివేవాళ్ళు, రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదండి. కొంతమంది వాటి అన్నిటిని ఎదిరించి దేవుని కొరకు నిలబడి భక్తి జీవితంలో కొనసాగేటటువంటి వారు కూడా లేకపోలేదు. అబ్రహాము ఒకటే నిర్ణయం చేసుకొని ఉంటాడు, ఈ మాట్లాడిన దేవుడితో నాకేం పని, ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలని ఆ దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎరుగకనే బయలుదేరాడని ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. తను పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడినటువంటి వాడిగా అబ్రహాము ఉన్నాడు. ఇంకో చక్కటి మాట చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తున్నాను అన్నాడు దేవుడు. మరి ఎవరైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైనా నిన్ను శపించారనుకో, వారు నువ్వు శపించొద్దు, నీ పక్షంగా నేను వారిని శపిస్తాను అని చెప్పేసి ఆ మాట విని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెళ్తూ 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 ఉన్నప్పుడు ఆగు అన్నాడు. ఆగాడు. ఇదిగో నువ్వు కను చూపు మేరలో తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, పడమటి తట్టు, నలుదిశలా కూడా నువ్వు చూసినటువంటి భూమి అంతా నీదే అని చెప్పాడు. కుబేరుడైపోయాడండి అబ్రహాము. దేవుణ్ణి నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎక్కడ కనబడరండి. దీనిలోనూ దరిద్రులను పెంట కుప్పలోంచి పైకి లేవనెత్తేవాడు ఆయన. కూడుగుడ్డ లేనటువంటి వారు, ఆరోగ్యం లేనివారు, ఇల్లు వాకి లేనివారు ఎంత మందో ఈరోజు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు చెప్తారు గొప్ప గొప్ప సాక్ష్యాలు. నా జీవితంలో దేవుడు ఇది కలుగ చేస్తాడు, అది కలుగ చేస్తాడు, నేను అడిగిన ప్రార్థనకు జవాబు ఇచ్చాడని చెప్పి
సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, కులాన్ని నమ్ముకొని, బలాన్ని నమ్ముకొని, స్నేహితులు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో, కానీ యేసు ప్రభుని నమ్ముకొని పాడైపోయానని చెప్పిన వాళ్ళు ఎక్కడా కనబడరండి మీకు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని వెంబడిస్తున్నాడు. దాదాపుగా 75 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాము దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు దేవుని వెంబడిచ్చాడు. 25 సంవత్సరాల లోపల దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి, అబ్రహామ ఆకాశ నక్షత్రాలని లెక్క పెట్టు అంటాడు. నా వల్ల కాదయ్యా అన్నాడు, నీ సంతానాన్ని అలాగ ఆశీర్వదిస్తాను అన్నాడు. మరోసారి అంటాడు, ఈ ఇసుకరేణువులు లెక్క పెట్టు అంటాడు. నా వల్ల కాదయ్యా అంటాడు, నీ సంతానాన్ని ఇసుకరేణువులంత విస్తారంగా చేస్తాను అని చెప్తాడు. అయితే నాతో మాట్లాడినోడు మనిషి కాదు, దేవుడు అని దేవుణ్ణి నమ్మేశాడండి అబ్రహాము. నమ్మి 25 సంవత్సరాలు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూశాడు. చాలామంది ఒక వారం ప్రార్థన చేస్తారు, ఒక నెల ప్రార్థన చేస్తారు, ఒక సంవత్సరం భక్తి చేస్తారు, ప్రార్థనకు జవాబు రాకపోతే విడిచిపెట్టేస్తారు. ఎస్ఐని ఈ మార్గంలో నడవడానికి ప్రారంభించి చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే అందుకే యేసు ప్రభువారు చెప్తూ ఉంటాడు, అటు ఇటు చూడకండి సుమా, మీ ముందర సూడిగా చూడండి, సిలువను మోసపోతున్న ఎస్ఐను మాత్రమే చూడండి. మీరు నిత్య జీవులు అడుగుపెట్టేంత వరకు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 25 సంవత్సరాలు దేవుని మాట కొరకు కనిపెడితే ఓ 10 మందినో 100 మందినో ఇవ్వలేదండి అబ్రహాముకి దేవుడు. ఒకే ఒక్క కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకును కూడా అంటాడు, మోరియ పర్వతం మీద తీసుకెళ్ళి నాకు దహన బలిగా ఇచ్చేయి అంటాడు. అప్పటికి కూడా ఆ మాటకి కూడా అబ్రహాము లోబడ్డాడండి. ఆ మాట భార్యతో చెప్తే ఒకవేళ అభ్యంతర పడుతుందేమో అని చెప్పేసి భార్య కూడా చెప్పకుండా బిడ్డను తీసుకెళ్ళాడు దేవునికి బలి అర్పించడానికి. ఆ పిల్లని ఇద్దరు కలిసి మరి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాక్ అంటాడు, కదా నాన్న నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి పలిపశువు ఏది అని అడుగుతాడు. అరే కొడుకా నువ్వే అని చెప్తాడా, చెప్పగలరా? ఆ మాటకి అబ్రహాము గుండె పగిలిపోయి ఉంటుంది. అయినప్పటికీ విశ్వాసాన్ని కాపాడుకొని యెహోవా యీరే దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాడు. ఇద్దరు కలిసి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశారు, కట్టెని పేర్చారు. నేను అనుకుంటాను ముద్దు పెట్టుకున్నట్టే పెట్టుకొని ఒకవేళ ఇస్సాకు చేతులు వెనక కట్టేశాడేమో. మరి కాళ్ళు ఉన్నాయి కదా, పరిగెత్తుకుపోవచ్చు కదా, పారిపోవచ్చు కదా. ఇస్సాకు అనుకుంటున్నాడు, నా దేవుడు మరి నా తండ్రి దేవుడికి లోబడ్డాడు, నేను నా తండ్రికి లోబడాలా? దేవుడి కోసం బలైపోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది అనుకున్నాడేమో ఇస్సాకు. ఆ పిల్లని ఎత్తి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. అబ్రహాము కత్తెత్తాడు, పరలోక సింహాసనమే కదిలిపోయిందంటండి. అబ్రహాము అబ్రహాము ఆగు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని అర్థమవుతుంది. అదిగో ఆ కొమ్మల్లో చిక్కుబడినటువంటి పొట్టెలను తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా దాన్ని బలివ్వని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, యేసుప్రభు వారు నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చినోడు అమెరికా వాడు, మన దేశం వాడు కాదు, లేకపోతే పలానా కులం వాడు అని చెప్పేసి రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఆలోచన చేయండి, భూమికి పునాదులు లేనప్పుడే ఆయన ఉన్నాడంట. ఆలోచన చేయండి, మరి అక్కడ ఒక కుమారుణ్ణి బ్రతికించడానికి ఆయనే ఒక పొట్టేలుగా మార్చబడి బలైపోయాడండి. ఆలోచన చేయండి, ఒక పాపి అయిన మానవుని విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుని కుమారుణ్ణి పంపించి ఆయనను అర్పణగా బలిగా మరి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకో విషయం తెలుసా, యేసు ప్రభు అని సిలువ వేయడానికి పూర్వము బరప్ప వచ్చి, నువ్వు చేసేది ప్రజాక్షేమమే, నేను చేసేది ప్రజాక్షేమమే కదా, కాబట్టి నా చేతిలో చేయి కలపమని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభువారు ఏం చెప్తారంటే, బరప్పకి అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతాను, కానీ నీ చేతిలో చేయి మాత్రం కలపను అని చెప్తాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే బరప్ప అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము సరసాల్లో వేయబడ్డాడు. జీవిత కారాగార జైలు, అక్కడే చచ్చిపోవాలి, విడుదల అనేటటువంటిది లేని జైలు.
శిక్ష అనుభవిస్తూ ఉంటుండగా మరి యేసు ప్రభుని విడిపించాలని పిలాతు ప్రయత్నం చేశాడు, కొంతమంది అధికారులు ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు కేకలు వేశారు సిలువేయమని సిలువేయమని. అప్పుడు మరి పిలాతు అంటాడు కదా, మరి యూదుల రాజుగా ఆయన సిలువేయమంటున్నారు, ఆయనలో నాకు ఏ దోషం కనపట్టలేదు అని చెప్పేసి అంటే నేను విడుదల చేయాలనుకుంటున్నానంటే ఆ విడుదల ఈయన్ని సిలువేసి బరబ్బాని విడుదల చేయమని ప్రజలు కోరుకున్నారు. ఏ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుని సిలువేయమన్నారు. నరహత్య నిమిత్తము అల్లరి నిమిత్తము సరసాల్లో ఉన్నటువంటి బరబ్బాని విడిచిపెట్టమన్నారు. సరే డిక్లేర్ చేస్తారు బరబ్బాని విడుదల చేయమని. ఈ లోపల యేసు ప్రభుని సిలువేయడానికి యెరూషలేము వీధుల్లో తిప్పుకుంటూ పడిపోతున్నటువంటి యేసయ్యని కొరజాలతో కొట్టి లేపుతూ మరి చాలా కఠినంగా శిక్షిస్తూ ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు, సిలువేసేసారు. ఈ లోపల బరబ్బాకి విడుదల అని చెప్పేసి చెప్పేటప్పటికీ భరబ్బ ఆశ్చర్యపోతాడు, ఏంటి నాకు విడుదల ఏంటి, నేను ఇక్కడే కదా చావాల్సింది, నాకు విడుదల ఏంటంటే నీకు బదులుగా యేసు ప్రభువారు సిలువేయబడ్డారు అని చెప్తాడు. వెంటనే తన గుండె మరి పగిలిపోయింది. యేసు ప్రభు తనతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది, అవసరమైతే భరబ్బ నీ కొరకు ప్రాణమైనా పెడతాను కానీ నీ చేతిలో చెయ్యి వేయననేటటువంటి మాట. ఎప్పుడైతే విడుదల పొందాడో పరుగులు ఎత్తుకుంటూ అరుచుకుంటూ యేసు ప్రభు సిలువేయబడకూడదు, నేను దుర్మార్గుణ్ణి, నేను తప్పు చేశాను, నేను సిలువ వేయబడాలా, యేసు ప్రభుని పక్కకు తీసా, సిలువ నేను వేయబడతా, నేను మోస్తాను అన్నట్టుగా పరిగెట్టాడు. కానీ పరుగులు ఎత్తుకుంటూ ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళేటప్పటికీ అంతకు ముందే యేసు ప్రభు వారు ప్రాణం విడిచిపెట్టారు. ఆ మాట యేసయ్య చెప్పిన ఒక్క ముక్క ఆ మాట తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదండి. ఆ సిలువ దగ్గర కూర్చొని ఏడ్చి 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 తన తప్పిదాలని ఒప్పుకొని విడిచిపెట్టి నాకు బదులుగా సిలువ వేయబడినటువంటి యేసయ్య కొరకు నా ప్రాణం ఉన్నంత వరకు బ్రతుకుతానని చెప్పి యేసు ప్రభుని గురించి ప్రకటించినటువంటి వాడిగా ఉంటున్నాడు. బరబ్బ అనే మాటకు అర్థం ఏంటంటే బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి, బరబ్బ అంటే తండ్రి కుమారుడు. అయితే పాపి అయినటువంటి తను ఒక తండ్రి కుమారుడిగా తప్పించబడడానికి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని కుమారుడిగా యేసు ప్రభు వారు ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. నీవు నేను మనందరం కూడా జన్మతః పాపులమే, కర్మతః కూడా పాపులమే. జన్మ పాపం కర్మ పాపం ఏలుబడి చేస్తున్న మనలను తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి మానవ పాప పరిహారార్థ నిమిత్తము ఆయన ఆఖరి రక్త బిందు వరకు చిందించడానికి సిలువ మరణము ద్వారా విమోచన ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ విడుదల పొందడానికి చాలామంది సిద్ధంగా లేరు కదండి. ఆలోచన చేయండి ప్రభు నందు మరి ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలోనూ రక్షణ పొందావా, ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ధన్యుడివే, ధన్యురాలివే, కాకపోతే అన్యులువే, అన్యులుగా ఆరనగ్నికి వెళ్ళవలసి వస్తుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, అంతేకాదు అబ్రహాము తన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి. అదే మాట నీతో చెప్తే ఎన్ని నిందిస్తావో కదా దేవుణ్ణి. ఇస్తానని చెప్పి 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను మరి బలర్పించమంటున్నాడు అని చెప్పేసి మనసు ఎంత కష్టపెట్టుకుంటావో కదా. ఆలోచన చేయండి, 10 మందినో 100 మందినో ఇవ్వలేదు కానీ ఇచ్చినటువంటి ఆ ఒక్క కుమారుడి ద్వారా ఈరోజు అనేక మంది వాగ్దాన పుత్రులుగా చేసి ఇశ్రాయేలీలుగా చేసి అనేక మంది మరి దేవుని బిడ్డలుగా ఆయన చేసుకుంటున్న విధానం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మనిషిని కలుగ చేసిన విధము చూసినప్పుడు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయని భక్తులు చెప్తూ ఉంటారు. నిజమే, మన కళ్ళ ముందు ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషి పుట్టడం, ఆ మనిషి మన కళ్ళ ముందు పెరగడము, బాల్యము యవ్వనము వృద్ధాప్యము
ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఎంతో భయమేస్తుంది, ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని కనుక. అంతేకాదు, అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. నిత్య జీవాన్ని పొందుకోవడమే తన కర్తవ్యంగా దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11:11 హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అప్పటికి శారమ్మకి 90 ఏళ్ళు వచ్చేసాయి, మరి అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చేసాయి. స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% శారమ్మకు పిల్లలు పొట్టనే పొట్టారండి. 45 సంవత్సరాల లోపులో ఎలిజిబుల్ కపుల్స్ అంటారు. ఆ తర్వాత పిల్లలు పుట్టే అవకాశము లేకుండా పోతుంది అనేటటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మరి విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడని మృతతుల్యమైనటువంటి ఆ యొక్క శారమ్మ గర్భము ధరించిందండి. ఒకనొక దినాన్న దేవాది దేవుడు 3 మనుషులుగా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా, అయితే మరి ఆ అబ్రహాము సింధూర వనములో మరి ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ గుడారంలో ఉంటున్న పరిస్థితుల్లో 3 మనుషులు తన దగ్గరికి వచ్చినప్పుడు చాలా చక్కటి చపర్యలు చేశాడు, చక్కటి భోజనాన్ని సిద్ధపరిచాడు. మరి కడుపు నిండా తిన్న తర్వాత అబ్రహాం ఆ శారం ఎక్కడా అని అడిగితే, గుడారంలో ఉందయ్యా అని చెప్తాడు. మరుసటి దినాలు వచ్చేసరికి శారమ్మ గిట్లో కుమారుడు ఉంటాడని చెప్తే ఆ మాట విని పక్కున నవ్వుకుందండి శారమ్మ. 90 ఏళ్ళు ఈ ముసలమ్మ మరి గర్భం ధరిస్తుంది అని చెప్తే మనమైనా నమ్ముతామండి. ఆ నవ్వుకునేటప్పటికీ శారా నవ్వనేలా అంట. భయపడి లేదు ప్రభా నవ్వలేదు అని చెప్తాను. ఎహో మాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడుగుతాడు. దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే దేవుడండి మన దేవుడు. ఆలోచన చేయండి, దేవుళ్ళు కాదండి, దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ మాటకి నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడిని కొండడానికి వీల్లేదని కూడా పదాజ్ఞల్లో చెప్తాడు ఆయన. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారు కదా మనుషులు, చాలామంది లేరండి, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలియక దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు కూడా. నేను చిన్నప్పుడు సినిమా చూశాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు కరెంట్ లైన్ మీద కాబట్టి మాకు ఫ్రీ, ప్రతిరోజు వెళ్ళి సినిమాలు చూడడం, ఆ సినిమాలో పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం నాకు అలవాటు. నేను పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా దేవుడు గుర్తు చేశాడు, నేను దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాను. అయితే మనుషులు చేసిన దేవుళ్ళు కరెక్టా, మనుషులను చేసిన వాడు దేవుడా? మా సండే స్కూల్ పిల్లలు పాట పాడుతూ ఉంటారు, మనుషులు చేసిన మట్టి బొమ్మలే దేవుళ్ళైతే మరి మనిషిని చేసిన వాడు ఏమవుతాడా అని నింగిలోని సందమామ ప్రశ్న వేస్తుందటండి. ఆలోచన చేయండి, మరి విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి ఈ అబ్రహాము తనతో మాట్లాడిన దేవుని కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా, తన భార్య అయినటువంటి శారా కూడా 90 ఏళ్ల వయసులో మరి కుమారుని కన్నట్లుగా, మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథం అండి, ఇది మనుషుల చేత రాయబడినటువంటి గ్రంథం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనుషుల్లో ప్రవేశించి రాయించుకున్నటువంటి గ్రంథం. ఇంకొక మాట చెప్పాలంటే పవిత్ర గ్రంథం అని వాడుక భాషలో ఉంటుంది. అంతేకాదండి, ఇది రుజువుల గ్రంథం అండి. ప్రతి దానికి కూడా, మనిషికి వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా బైబిల్లో జవాబులు ఉన్నాయి, రుజువులు ఉన్నాయండి. ఇంకా మనం ఈ యొక్క లేఖనాన్ని మనం చూస్తే, అబ్రహాము శోధింపబడి
విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 చూస్తే అర్పించేశాడటండి, ఇస్సాకును దేవుడికి బలిగా అర్పించేశాడు. కాబట్టి అక్కడి దాకా తీసుకెళ్ళాడు, కట్ల మీద పడుకోబెట్టాడు, చంపడానికి కూడా కత్తి ఎత్తాడండి. ఆలోచించండి తన మనసులో ఏం చేశాడు. ఒకటి విశ్వాసం ఏంటంటే ఇచ్చేస్తా బలి, ఇచ్చినా సరే నా కొడుకును సజీవుడిగా నా దేవుడు తిరిగిస్తాడు అనేటటువంటి గొప్ప విశ్వాసం అండి. చాలామంది దేవుణ్ణి నమ్ముతారు కానీ అడిగేస్తే 66 ఆలోచనలు. దాన్నే అవిశ్వాసం అని కూడా అనొచ్చు, అల్ప విశ్వాసం అని కూడా అనొచ్చు. కొంచెం విశ్వాసం అల్ప విశ్వాసం అండి. కానీ భక్తుల జీవితంలో అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం కాదు, 100% విశ్వాసం ఉంచారు. అందుకే వారు కార్యాలు చూడగలిగారు. మన జీవితాల్లో కూడా 100% విశ్వాసం ఉంచితే మన ప్రార్థనలు కూడా జవాబులు వస్తాయండి. ఆయన ఏమాత్రం పక్షపాతి కాడు. కొంతమంది ప్రార్థనలు వింటాడు, కొంతమంది ప్రార్థనలు వినడు అనేటటువంటిది లేదు. మన విశ్వాసాన్ని బట్టే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది మరి ప్రార్థన చేస్తారు కానీ ఆ తర్వాత ప్రార్థన జవాబు రాకపోతే ఏమంటారంటే నాకు ముందే తెలుసు అని అంటారు. అంటే ముందే తెలిస్తే ప్రార్థన ఎందుకు చేసినట్టు. ఒక పిల్లాడు ఒక కొండ దాటి అవతలకి వెళ్ళాలి స్కూల్కి. సంజయ్ స్కూల్లో విన్నటువంటి మాటలను బట్టి రోజు ప్రార్థన చేసేవాడంట. ఎస్సయ్యా ఈ కొండ దాటి అవతల స్కూల్కి వెళ్ళాలి, సాయంత్రం మరలా కొండ దిగాలి, చాలా ప్రయాసపడుతున్నాను ఎస్సయ్యా, ఈ కొండ తీసేయండి, ఈ కొండ ఇక్కడి నుంచి తీసేయండి అని ప్రార్థన చేసేవాడంట. అద్భుతం ఏంటంటే ఒకరోజు మరి వేసవి సెలవులు ఇస్తారు కదా, ఆ టైంలో తను ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ చుట్టాల ఇంటికి, వాళ్ళ ఊర్లు తిరిగి మరలా స్కూల్ తెరిచేటప్పటికి వచ్చాడు. వచ్చి స్కూల్కి వెళ్దామని చూస్తే అక్కడ కొండ లేదండి. అద్భుతం ఏంటంటే ఆ పిల్లడు 100% విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడు. ఆ యొక్క కొండను గవర్నమెంట్ వాళ్ళు తీసేసి రోడ్లకు వేసేసారండి. అదే రీతిగా కొంతమంది మరి వర్షం వస్తుంది, వర్షం రాకుండా ప్రార్థన చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకొని బయలుదేరుతూ అబ్బో చుట్టూ మేఘాలు ముసిరేసినాయి, అరే బాబు కొంచెం గొడిగే ఇవ్వరా అని అంటారు. అంటే ప్రార్థనలో విశ్వాసం లేనట్టే కదా. కాబట్టి ఇక్కడ భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆలోచన చేయండి. ఇంకా మనము ఎంతగానో శోధన కొడుకునే బలివ్వమన్నాడు దేవుడు అంటే చాలా భయంకరమైన శోధన అది. కానీ ఆ శోధనలో అబ్రహాము తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవుణ్ణి గెలిపించాడు. ఆ యొక్క భక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు గెలిచాడండి. కానీ ఆ విశ్వాసము సడలిపోలేదు అబ్రహాము. దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేటటువంటి వాడు. ఇందును బట్టి దేవునికి భయపడేవాడు అని దేవుడే అబ్రహాముని గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే అబ్రహాము నేను వెనుతీరాను, ఈ మాట నేను వెనక్కి తీసుకోలేను, దేవుడికి బలి ఇచ్చేయడమే అని చెప్తాడు కదండి. ఆగు అబ్రహామా అంటే ఆగమంటాడు అని ఎదురు చూడలేదు. కానీ మరి ఆ మాట గమనించినట్లయితే వెనుతీ అనేటువంటి విశ్వాసం. యెఫ్తా కూడా దేవుని దగ్గర మరి తీర్మానం చేసుకుంటాడు, అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను జయం పొంది తిరిగి వచ్చినప్పుడు నా ఇంట్లో ఇంటి ద్వారబంధంలోంచి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని దేవునికి దహన బలిస్తానని కూడా మొక్కుబడి చేసుకున్నాడు. ఆయన సంతోషంతో ఇంటికి వస్తుంటే ఇంట్లో తనకున్నటువంటి ఒక్కగానొక్క కూతురు సంతోషంతో బయటకు వెళ్ళిందంట, తన చెలికత్తలతో నాట్యం చేస్తూ. ఎక్కడో దూరాన్ని చూస్తే ఆ యెఫ్తా చెప్తున్నాడు తన నరాలు అన్నీ కూడా కృంగిపోయాయి, అయ్యో నా కుమార్తె నన్ను కృంగదీసేవారిలో ఒక్కటి అయ్యావు అంటే ఏనానా ఏమైంది, నేను సంతోషంతో వస్తుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగితే నేను యెహోవాకు మాట ఇచ్చాను, దాన్ని నేను వెనక్కి తీసుకోలేను అని చెప్తున్నాడు. యెహోవాకు మాట ఇచ్చావా, ఏం మాట ఇచ్చావు నాన్న అంటే
నేను ఇశ్రాయేలీల మీద జయం పొంది తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధంలోంచి వచ్చే మొట్టమొదటి ఏదైతే వస్తుందో దాన్ని దేవునికి దహన బలిస్తానని చెప్పానంటే, అవునా నాన్న, ఇప్పుడు మించిపోయింది ఏముంది, ఇచ్చేదానా, నేను దేవునికి బలైపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే 2 నెలలు గడివి నాన్న, నేను కొండకి వెళ్ళి నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపించి పరిశుద్ధంగా నీ సన్నిధికి వస్తాను. ఒకవేళ మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో నేను ఏమైనా తప్పు చేశానేమో, నా తప్పుదాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని పరిశుద్ధంగా వస్తాను, దేవునికి బలివ్వమని చెప్పేసి ఆ పిల్ల ఎంత చక్కగా ఒప్పుకుందో. చాలామంది మరొక బిడ్డని ఇస్తే ఆ బిడ్డని దేవుని సేవకిచ్చేస్తామని చెప్తారు. వాళ్ళు పెరిగిన తర్వాత నిన్నెవరు అనుకోమన్నారు, నేనెందుకు సేవ చేస్తానని తిరుగుబాటు చేసేటటువంటి పిల్లలు లేకపోలేదండి. ఇష్టపడి దేవుని పరిచర్య చేసేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుడికి మాట ఇచ్చి వెనక్కి తీసుకునే వ్యక్తిగా ఉన్నావా ప్రియ సోదరుడా, సోదరి? నువ్వు మనుషులతో కాదు మాట్లాడింది. యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా దేవుని సేవకులు అడుగుతారు, జీవితకాలం అంతా దేవుని సాక్షిగా జీవిస్తావా, ఎప్పుడు లోకానికి మరి ప్రత్యేకంగా ఉంటావా, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటావా, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా, చాలా చాలా అడుగుతారు. సృష్టి యావత్తు ఎదుట, సంఘం ఎదుట, మరి ఆ ప్రభువు నాకు కావాలని చెప్తున్నావు కనుక నీకు బాప్తీసం ఇస్తున్నానని కూడా చెప్తారు. అయితే అన్నీ ఒప్పుకొని కూడా చాలామంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నీ ఒప్పుకొని బాప్తీసం తీసుకొని కూడా దేవునికి మరి భయపడకుండా, దేవునికి ఆయాసకరంగా ఎన్నెన్నో వ్యసనాల్లో మునిగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తాడు, మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే, అంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే దేవుని రాజ్యం దొరుకుతుందని. దయచేసి గమనించండి, దేవుని నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు, కానీ దేవునిలోనే జీవిత యాత్ర ముగించడం గొప్ప సంగతి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునని ప్రకటించడానికి వచ్చినటువంటి దేవ, అబ్రహాము జీవితాన్ని బట్టి అయా నాయన తను అనుభవించినటువంటి అనుభవాలను బట్టి ప్రభువా తండ్రి, అయ్యా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ప్రభువా తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభువా నిన్ను నమ్ముకున్నాము, మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి వారిగా, మా యొక్క విశ్వాసాన్ని అంతం వరకు కూడా కొనసాగించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా ఈ వాక్యం వినుచున్నటువంటి బిడ్డల్లో గొప్ప మార్పును మీరు కలగచేయండి ప్రభువా. నీ కొరకు మాత్రమే బ్రతికితే నీ రాజ్యంలో యుగయుగాలు ఉంటామనేటటువంటి నిశ్చయతతోటి, అయ్యా ఏమైనా తప్పిదాలు, అవిధేయతలు, ఆయా వ్యసనాలు ఉంటే వాటి అన్నిటి నుంచి నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి అయా పవిత్రంగా మా యొక్క భక్తి జీవితాలు కాపాడుకోవాలని, ఆ యొక్క పవిత్రమైన రాజ్యంలో అడుగు పెట్టాలనే విశ్వాసంతో నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని ఏసైపేట ప్రతిమాలు వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.